సారా చనిపోయిన తర్వాత 23 అనే నంబర్ మీద నాకు ప్రత్యేకమైన అట్రాక్షన్ కలిగింది. నేను ఏం చూసినా ఎవరి ద్వారా విన్నా 23 అనే నెంబర్తోనే ముగిసింది. ఈలోగా ఒకరోజు తను నన్ను కలవడానికి వచ్చింది. తన గురించి నేను ఇంతవరకు ఏమీ చెప్పలేదు. లూసీ తనంటే నాకు ప్రాణం. చదివింది చాలు, టైం ఎంతైంది? పడుకునే ఐడియా లేదా? నువ్వు పడుకో, నేను వస్తాను. రా. ఏయ్, నేను ఎంతో ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నాను కదా, డోంట్ డిస్టర్బ్ మీ. దానికి ఎందుకంత సీరియస్ అవుతావు? నేనేదో సరదాగా అంటే. నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. ఇరవై మూడవ తారీఖున మా ఇద్దరి జీవితంలో గొడవ మొదలైంది. ఏమైంది, ఈరోజు తొందరగా వచ్చావు? ఆర్కే వచ్చాడా? మా ఇద్దరి మధ్యన ఉన్న బంధం కొద్ది కొద్దిగా దూరం అయిపోయింది. హాయ్ రవి అంకుల్, చూసి చాలా రోజులైంది. ఇంతకీ నీ వర్క్ ఎలా సాగుతుంది? బాగానే సాగుతుంది. నేను టీ తీసుకొస్తా. ఓ ష్యూర్. ముందుగా నీకు కంగ్రాట్స్. ఎందుకు అంకుల్? ఎందుకేంటి, నీకు ప్రమోషన్ వచ్చిందిగా. థ్యాంక్ యూ. ఆంటీకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అటువైపు రా. రావాలని అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు. ఊరికి రావడానికి నీకు టైం దొరకడం లేదా? ఇదేం బుక్? సౌమికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారంట. ఎలా ఉంది, చదివావా? లేదు, ఇప్పుడే మొదలుపెట్టాను. నీకు చదివే అలవాటు ఉందా? అలా ఏం లేదు, ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి చదువుతున్నాను అంతే. నీకు లీవ్ ఎప్పటివరకు ఉంది? ఇంకో వారం రోజులుంది. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎంత కోవపడిన గాడిద అయితే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదంటదా? అసలు నా దగ్గర ఏం లేదు, తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా. లైఫ్లో ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.